మరి చూడు ఇక్కడ నా పెళ్లి కూతురు చూసారా తెలియదు బాబు అమృత అమృత అమృతమ్మా అన్న మీరు టికెట్ కొస్తారు కొంచెం అరౌండ్ అన్న అమృతమ్మా 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 ప్రభాస్ యాడోమాక అమృతమ్మ నీ కోసమైనా గడపడాల మూడు గంటలు దట్టిందనుకో ఎవరు చెప్పినా వినను నువ్వుండన్నా నీకు ఇష్టమైన దేవుని మొక్క అమృతమ్మకి ఏమన్నా అయ్యిందనుకో మేమే నిన్ను చంపాల్సి ఉంటుంది సినిమాకి నిజ జీవితానికి తేడా సినిమా తీసే మాకు సినిమా చూసే మీకు బాగా తెలుసు కెమెరా ముంచేసేవన్నీ కళ్ళ ముంచేయలేం కదా అలా చేస్తే ఏమవుతుందన్నదే ఈ కథ మా నోడి ఇరుక్కున్నది ఎలాంటి వాళ్ళ దగ్గర ఇంకాస్త చూడండి मोन बट दिस् पाप कोसम दूल मुखम चूड रा चूँपेड़द एन कष्ट पड़ोनी एक्कड़ पेर रवितेज का पिच प्रभास फैन मास युवराज इंडस्ट्री दृष्टि इंडस्ट्री दृष्टि कैमरा मुंदु परफॉर्मेंस इवटम मानेसी ओ पेद्द पुलि मुंदु परफॉर्मेंस इच्चाडु प्रति ऊळ्ळो इद्दरु दादालु उंटारु अंदुलो एप्पुडु ओकडु इंकोकडिकि भयपडुतूने उंटाडु आ इंकोकडे नगरं नानी నేను నిమ్మి చాలా సార్లు అటాక్ చేసినా కానీ నువ్వు ఒక్కసారి కూడా నా మీద అటాక్ చేయలేదు అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం मन चंपेस्ता चावड़ कना चाव कोसम वेट नरक वेट मुंदु आ जामकाय नारायण गारिनि नरकाले सूपर सूपर नानी तीसुकोरा तीसुकोनि एसेरा वाण्णि एसेयि तीसुको एसेरा वाण्णि अप्पुडे निन्नु ऊरंता दादा अंटुंदि एसेयि एसेरा ना कोडुकुनि वद्दु नाना चंपकपोते मन चंपता भयपड़ो अंजे नीक कत्ल रक्तम उत्साह का दादा ने चेयल दादा अवाले अक्वि भयकूड भयम एक्वाली एनको भयम एक्वते कोपमें
కోపం ఎక్కువైతే ధైర్యం వస్తుంది, ధైర్యం ఎక్కువైతే చావు చాలా చిన్నదనిపిస్తుంది. అప్పుడు ఎవరినైనా వేసేయచ్చు, నన్ను కూడా. చెప్పు, భయం ఎక్కువై కోపం వచ్చి నన్ను చంపాలనిపిస్తే చెప్పు. ఇక్కడే కూర్చుంటాను, ఎక్కడికి వెళ్ళను, కానీ నువ్వే చంపాలి. రేయ్, కాదని ఇంకెవడైనా నా మీదకి వస్తే మీ చావులు చూడ్డానికి మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ దగ్గరికి రారు. నగరం నాని మాట అంటే నగరం నాని మాట మెలోడీ పాట ఎన్నిసార్లు విన్నా. భయానికి కళ్ళద్దాలు పెడితే వాడే అంజి. అందుకే నాని వీడిని చంపలేకపోయాడు, అలాని వదిలేదు, తనతోనే ఉంచుకున్నాడు. ముచ్చటేసి మన జామకాయల నారాయణ గారిని కొడుకు రా. మామా, నాకు తెలుసు. నెల్లూరు చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా తట్టుకోలేక దాన్ని చాలా చీప్ రేట్కి అమ్మేస్తుంటాడు నాని. ఇంత మంచి పని చేస్తున్న అతన్ని పట్టుకుని రౌడీ అని అందరూ ఎందుకంటున్నారో అర్థం కావటం లేదు. బహుశా ఆ స్థలాల అసలు ఓనరు నాని కాదనుకుంటా. ఆ పనికి ఇంకో పేరుందంట, కబ్జా. ఇలాంటి నానిలో ఎవ్వరికీ కనబడని ఇంకో నాని ఉన్నాడు. ఆ నాని కోసం ఇంకాస్త వెనక్కి వెళ్ళి అతని జీవితంలో సంభవించిన కొన్ని హృదయ విదారక ప్రేమ వైఫల్యాలను మీరు చూడాలి, చూసి తీరాలి. ప్రేమంటే ద్వేషం, ఆడవాళ్లంటే భయం. అది ఎంత తీవ్రంగా మారిందంటే అమ్మాయిగా పుట్టిన పాపానికి తన చెల్లెళ్ళు కూడా శత్రువులాగానే చూస్తారు. డాక్యుమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. పద్మావతి లేఅవుట్స్. ఈరోజు నా పుట్టినరోజు అన్నయ్య. నీకెన్నిసార్లు చెప్పా, ఏంది పీడ? ఇంట్లో ఉంది కదా, నీడొచ్చి సస్తున్నా. నగలు డబ్బు అన్ని కుమరించానుగా, వెళ్ళి హాస్టల్లో పడుండమను. ఇవన్నీ కాదని ఇక్కడొచ్చి ఏడిసేలా? పాపం, ఏ చెల్లికి ఇలాంటి కష్టాలు రాకూడదు. టీ ఆవిడిచ్చిందా? పోరా. మారడు రోజు పొద్దున్నే. ఇప్పుడు ఏం చేయమంటావు మామా? సొంత అన్నయ్యని ఇలా దొంగతనంగా చూసుకుంటుంటే బాధగా ఉంది మామ. సొంత చెల్లిని ఎందుకు దూరం పెడతావని అడగచ్చు కదా. నానికి అతను బ్యాచే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా. వాళ్లను కూడా తనలాగే ఆడవాళ్లకు అందనంత దూరంగా ఉంచాలని ఆశపడుతుంటాడు. కాని మన మగాళ్ళు గాలేనా పీల్చకుండా ఉండగలరేమో గాని గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా ఉండలేరు. ఇలాంటి క్రూరమైన జంతువులకి సున్నితమైన ప్రేమ కథలున్నాయంటే నమ్ముతారా? చూడండి వీళ్ళ డిస్కవరీ ఛానల్ వైల్డ్ లైఫ్ లవ్ స్టోరీస్ ని.
వాళ్ళని చూడాలి. పెళ్లిళ్ళు కావాలని దొరికి దేవుళ్ళ కళ్ళ మొక్కేస్తున్నారు యాదవులు. నువ్వు దండం పెట్టుకోవా. అన్నని అటైన ఒప్పించి వీళ్ళని పెళ్లి చేసుకుంటాం కదక్కా. మేము అందరం అనాథమే. అనాథలమైన మమ్మల్ని ఇంట్లో తెచ్చిపెట్టుకుని సొంత తమ్ముళ్ళలా చూసుకున్నాడు. నువ్వేమో ఆయన వదిలేసి రమ్మంటావు. అంతేనా విశ్వాసం ఉండవల్ల చెప్పు. ఇంత నీ ఆడోళ్ళంతా. రే అంజీ, ఎన్కౌంటర్ అంట నీకోసమే పంపించేదా? సార్ వస్తాడులే. ఏకించండి బండి, ఏసేస్తావు పని అయిపోద్ది. నగరం నానిని ఏసేయాల్సిందే. ఎరా అంజీ, వేస్తా? వేస్తాడు. రేపే స్పాటు నాని నీ చేతుల్లోనే చావాలా. నువ్వు వెయ్యకపోతే నేను నిన్నేస్తా. రే అంజీ, ఈ తామల పక్కల తోటలో నీకు రిబ్బన్ కటింగ్. నరుకు మామా అన్నే. నరకాలిగా పదరా పద. ముందాన్ని నరికి ప్రాక్టీస్ చెయ్యి. ఎంతసేపు నా త్వరగా కానీ నా క్లాస్ ఉండదా? ఇంకో రాయ్, నువ్వు ఆపు. మావా ఆంజిగాడు నరుకుతాడు. కత్తి మనోడు ఎల్లు పట్టుకోరా. నరకో నరకో కూర్చొని మూడు పోతా నరికేయవండి. నరకరా నరికేయవండి. అది కత్తిరా, జాగ్రత్త తగ్గుద్ది. బాబా, నువ్వు జాంకాయల నారాయణరావు కొడుకువు కదా. అదే కోపం, అదే కసి పులి కడుపున పులే పుట్టినది. చాలా సంతోషంగా ఉండదు. మమ్మల్ని మీ దగ్గర ఉంచుకోండి బాబా. ఈడు నా కొడుకు బాబా, అచ్చం మీ నాయన పోలికే. గుక్కిడి మందు పోయి సాలు, నీకోసం మా ప్యానాలు ఇచ్చేస్తాం. మందు కోసం ఆల్మోస్ట్ అడుక్కునే స్టేజ్కి వచ్చేసి ఉన్నాం బాబా. మందే జీతం అడగకూడదు. మందు సాలు బాబా, మంచిది నీదయ్యా. ప్రాణాలు ఇస్తారా? ఇప్పుడు ఏమంటావు బాబా? ఇచ్చేస్తాం. మీలో ఎవరైనా ఉన్నారా? ఒక్కడున్నాడు బాబా. ప్రాణాలు ఇస్తాడా? ఇచ్చేస్తాడా. జీతం అడగడుగా. మందు పోయింది బాబు సాలా. కొంచెం కట్టి పెట్టుకొని పోతా.
ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఆ అంజిగాడి మీద ఒక కన్నేసి ఉంచండి. ఇలా తనకంటూ ఒక గ్యాంగ్ ని ఫామ్ చేసుకున్నాడు అంజి. ఈ పులిబోన్లోకి తెలియక ఇలాంటి ఎలకలు కూడా కొన్ని వచ్చేస్తుంటాయి. హలో, హూ ఆర్ యు? వై ఆర్ యు మ్యాన్ హ్యాండ్లింగ్? ఏడిపోతుండా? ఐ వాంట్ టు మీట్ మిస్టర్ నగరం నాని. ఉండో, కనుకోబళ్ళా. అనా, మిమ్మల్ని కలవాలంట. పంపించలా రమణల్ని. Do you know who am I? Air more brainless fellows. I want to settle a matter. ఏందది? Some fishermen community occupied my land. ఏంద్రే ఇటు చెప్పేదే? ఎవరో ఫిషర్మెన్ ఇళ్ళ ల్యాండ్ కబ్జా చేశాడు బాబాయ్. ఆడి ఊడ్రా ఫిషర్మెనా? పట్టపోళ్ళు బాబాయ్. పట్టపోళ్ళా? ఎస్, మైట్ బి. దే ఆర్ యూజింగ్ అన్పార్లమెంటరీ వర్డ్స్. ఒరిజినల్ పత్రాలు ఊరి దగ్గర ఉన్నాయే. మై సెల్ఫ్ అంటే నీ కాళ్ళేవా బాబాయ్? డాక్యుమెంట్ ఆడదనంట బాబాయ్. ఓ, ఒరిజినల్ పత్రాలు ఉంటే తీసుకురా, అప్పుడు సెటిల్మెంట్ చేస్తా. పో. చేస్తా? పో. నో, ఐ గో విత్ నాని ఓన్లీ. నాని లేడో. నాని నో. నాని లేడో. నో నో నో. బోన్లోకి మనోడు కూడా వచ్చాడు. ఎలకల కాదు, ఏనుగుల. ఏనుగుల అన్నది సైజులో కాదండి, స్టైల్లో. నీకేం కావాలో అడుగు, అది మాత్రం మా పార్టీ వాళ్ళకేమో. మనలో మన గొడవలొద్దు, అర్థం చేసుకో. రూలింగ్ పార్టీ వాళ్ళు తమాషాగా ఉందా? ఎవరు కావాలా? సార్ని కలవాలి. కూర్చో, ఆడు కూర్చో. ఆఖరి సరిగా చెప్తున్నా. ఏమి నాని బెదిరిస్తున్నట్టుండవే? మామా, వీడు ఫోన్ చేసుకొని పోయేటాడు. సార్, సార్, నాని గారు. సార్, మీ చెల్లి ఉంది కదా, ఆ అమ్మాయి పేరు ఏంటబ్బా? అమృత. అమృత నన్ను లవ్ చేయమని చంపేస్తుంది సార్. అమ్మాయిలంటే అసహ్యం సార్, లవ్ అంటే చిరాకు. ఎంత చెప్పినా వినట్లేదు సార్. కొంచెం మీరైనా గట్టిగా బుద్ధి చెప్పండి సార్, ప్లీజ్. సారీ, సారీ గైస్. ఓకే సార్, క్యారీ ఆన్. రేపు రిజిస్ట్రేషన్, నీ వస్తున్నావు అంతే. అవును, ఎవడాడు? ఏమో నాకేం తెలుసు. రే, ఏమన్నాడు? ఏమో ఎలా ఉన్నాడు? బక్క చిక్కిన బాలకృష్ణలా ఉంటాడమ్మా, తొడగొట్టలేదు అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. వాడేం మాట్లాడినాడో అర్థమయ్యేలేకపోయి పారిపోయినాడు. లేదంటే ఈ పాటికే మా చేతుల్లో సచ్చేవాడు. చెప్పమ్మా. నేను అలా చేస్తాను మావయ్య, వాడెవడో నాకు తెలీదు. నేనెవరిని ప్రేమించట్లేదు. ఒప్పుకోరా? నీళ్లు తీసుకురండిరా, చచ్చిపోయేటున్నాడు. అన్నా. అనో. ఏందిరా? మెసేజ్ అన్నా. ఈడేం జరుగుతుంది, నువ్వేం అడుగుతున్నావా? ప్లీజ్ అన్నా, వెయిటింగ్ అన్నా అక్కడ. ఇవా. ఏందిరా ఇది? నిద్ర రాలేదన్నా. రేయ్, అమ్మాయి లవ్ మ్యాటర్లో చాలా క్లారిటీగా ఉండాలా. లవ్ మ్యాటరా? క్లారిటీగా ఉండాలా. లవ్ అన్నా, ప్యూర్ లవ్ అన్నా. మ్యాటర్ ఎప్పుడన్నా? ఆగస్టుకు ఒకసారి, ఆయుధ పూజకు ఒకసారి. నువ్వు మాత్రం ఎట్టమాన చేస్తున్నావు అన్నా. అన్నా చెప్పు అన్నా. అన్నా, లవ్కి మ్యాటర్కి మధ్యలో ఒకటి ఉంటుంది, అది ఫాలో అయిపోతాను నేను. అన్నా, ఏందన్నా అదే? నీకు తెలియదు ఏందన్నా అది? చెప్పు అన్నా. రే, ఆపరా, నీళ్ళు రానిరా అన్నా. ఏందన్నా?
అన్న చెప్పు అన్న నువ్వు ఉండు చిన్న పిల్లలాగా ప్లీజ్ అన్న ఊకే గలబ చేస్తున్నావు అన్న అన్న చెప్తే వినాలా అన్న ఎట్టన్న అన్న పేపర్లు ఇచ్చిపో అన్నయ్య సంతకం పెట్టు అన్నయ్య ఇంట్లో అందరూ ఏడ్ చేస్తూ ఉంటారు బాడీ వెళ్తే బాగుండదు ఏంది నీ నస్స నానితో ఆడుకుంటున్నారా అవును ముగ్గులు ఉట్టి లాడి కొమ్మలు చిచ్చులు కొన్ని లవ్ అంటే ఇష్టం అనుకుంటా లవ్ బోట్స్ లవ్ చేయండి కానీ ప్రభాస్ ఎందుకు సార్ మీ చెల్లెల్లో చేయాలి ప్రభాస్ ఎవరు అసలు నువ్వెవరు ప్రభాసు నేనే ఆ నువ్వు నేనే మీ చెల్లెలకి చెప్తే వినడం లేదని మీకు చాలా మర్యాదగా చెప్పి చూసా అస్సలు వినడం లేదు ఇంకోసారి అది లవ్ అన్న వెంట పడింది అనుకోండి నా వాయిస్ ఇలా బేస్లో ఉండదు చాలా వైలెంట్గా ఉంటుంది కట్అవుట్ చూసి కొన్ని నమ్మలేము కానీ ట్రై చేయండి డ్యూడ్ చేస్తుండగా రా నువ్వు కూర్చో ఎక్కడ తెచ్చారు రా ఎలా వచ్చాడు లోపలికి అవి నీకేమైనా చెప్పిందా ఎవరు లవ్ చేసినట్టుంది ఈ ఆడల గురించి తెలిసిందేగా ఎవరిని ఒకరిని లవ్ చేయడం వాళ్ళని సంకనాకించడం అడిగి చావు నిజమైతే దాన్ని ఇంట్లో ఉంచినందుకు నిన్ను ఇద్దరిని చంపేస్తా వాడు వచ్చాడు ఆ రోజు వార్నింగ్ ఇచ్చి అర్జెంటుగా పనున్నట్లు వెళ్ళిపోయాడే వాడే వాడు కూడా నాలాగే లవ్ అంటే అసలు పడదు వాడు నాకే వార్నింగ్ ఇచ్చాడు తెలుసా వాడికి భయం లేదు పిచ్చోడా అంతే అంటావా అంట కాక హలో ఐ వాంట్ టు మీట్ మిస్టర్ నగరం నాని కాన్వెంట్ కుర్రాడు చెప్పినాను కదా మావా పట్టపోళ్ళ స్థలం కూడా చేసి పెట్టి మావా యోర్ నాని ఆఫ్టర్ లాంగ్ టైమ్ బ్యాక్ వి మీట్ అట్ లాస్ట్ ఐ క్యాచర్ ద నాని యూఆర్ నాట్ ద నాని సో వై ఆర్ యూ టేకింగ్ అప్ మై డాక్యుమెంట్ గివ్ మీ డూ యు నో వి ఆర్ మై Hey, what are you talking? Which language you're using? Is it French? Okay, I'm going to. Hey! I'm going to cut my hair. I'm going to cut my hair. Yeah, yeah, he's having long one. Not required of this knife. Keep it up. Anasali, you're having angry. Do as early as possible. Hi, guys. We will meet again. Hey, are you going to eat tea? Add it. స్పీడ్ పెంచాడరా జారిపోతున్నారా ఒకే రోజు ఇంత పరిగెట్టకూడదు కొంచెం పెంచుకోవాలి మీ శరీరాలకి ఎంత స్ట్రెయిన్ అవసరమా అవును నేను ఎప్పుడు మీరు ఇక్కడ జాగింగ్ చేయడం చూడలేదే ఏ ఏరియా అమృతమ్మా
అమృతమ్మ నీకు అమృతమ్మ అమృతమ్మ నిన్ను అవండి మీరు అమ్మాయి మనుషులా తను వెంటపడే సరిపోక ఇప్పుడు మిమ్మల్ని పంపించిందా భయం పెంచాలనుకుంటున్నారా తరిమి తరిమి అడిగినా నాది ఒకటే సమాధానం ప్రేమించట్లేదు ప్రేమించట్లేదు రామ్ గురం వేసుకుందాం నీకు దన్నం రా బాబు అన్నా అన్నా రానా పోదాం ధైర్యం వేసుకోలేదురా నేను బరిగెత్తలేనా వదిలేరా అన్నా ఏంటి సార్ ఇది మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా మీకు ఎన్నిసార్లు చెప్పాలి సార్ నాకు వేరే పని బాట లేదనుకుంటున్నారా మీ ఇంటి చుట్టూ తిరగడం అబ్బనే ఏంటి సార్ ఇది మీరేదో పెద్ద మనిషి పైగా మీ ఇంటి ఆడపిల్ల నేరుగా వచ్చి మీకే చెప్తే మ్యాటర్ సెటిల్ చేస్తారనుకుంటే ఇలా రౌడీలు పంపించి బెదిరించడం ఏం బాలే సార్ సారీ సార్ నేను ఇంకా వేరేలా డీల్ చేయాల్సి ఉంటుంది ఏంటి చంపడమా మీ రౌడీసు చెప్పు సార్ చెప్పండి సార్ వాళ్ళకి హలో పెద్దనా సార్ వీళ్ళు నన్ను చూపించబడతారేంటి సార్ మామా వదిలే ఎట్రా నేనేం చేస్తాను సార్ మిమ్మల్ని నేను కూడా భయపడుతున్నారని దర్శించి కూర్చో వద్దు సార్ మీరు కూర్చోండి సరే కూర్చున్నా సార్ ఇప్పుడు నేను వీళ్ళని తిరిగి ఎందుకు కొట్టలేదు తెలుసా ఇప్పుడు నేను వీళ్ళని కొట్టాను అనుకోండి పైనుంచి చూస్తున్న మీ చెల్లెలు వీడు మా ఇంటికే వచ్చి మా అన్నయ్య ముందే మా అన్నయ్య మనుషులను కొట్టాడని ఎక్కువ ప్రేమిస్తుంది అది నాకు ఇంకా పెద్ద తలనొప్పి ఊళ్ళో అంతా మీ గురించి గొప్పగా చెప్తుంటే ఏంటో అనుకున్నా ఇంతేనా ఇంత ధైర్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్తున్నానంటే నేనేంటో ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి నేను ఎంతో పద్ధతిగా మర్యాదగా మీతో నేను ఎందుకు చెప్పానో తెలుసా ఆడపిల్ల మ్యాటరు అది మీ చెల్లెలు మ్యాటరు మనమే కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే బాగుంటుందని అందుకే చెప్పనంత వదిలేసి నేరుగా మీకే వచ్చి చెప్పాను నా చెల్లెలు నిన్ను ప్రేమిస్తుందా ప్రేమిస్తే ప్రాబ్లం ఏముంది సార్ నన్ను కూడా తిరిగి ప్రేమించమంటుంది అదే కదా ప్రాబ్లం మీకు లాస్ట్ టైమే చెప్పాను నాకు ఈ అమ్మాయిలు అన్న పడదు లవ్ అన్న పడదు పరమ అలర్జీ అని మర్చిపోయారా ఓ బాబు నీ పేరేంటాను ప్రభాస్ ప్రభాస్ చూడు ప్రభాస్ నేను కూడా నీలాగే ఈ అమ్మాయిలన్నా లవ్ అన్నా నాకు అలర్జీ ఇన్నిసార్లు నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చి బతికి వెళ్తున్నావు అంటే కారణం అదే ఇక నుంచి నా చెల్లెలు కాదు ఏ అమ్మాయి కూడా నిన్ను లవ్ చేయమని ఇబ్బంది పెట్టదు నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తా మళ్ళీ నాకు ఎప్పుడు కనిపించకు చంపేస్తా ప్లీజ్ ప్లీజ్ మరి మీ చెల్లెలు కంట్రోల్ ఉంటుందా ఓకే ఉంటుందిలేండి అమృత అమృత చదువుకుంటున్నావా అన్నయ్య ఏం చదువుతున్నావు జావా సి ప్లస్ ప్లస్ జావా సి ప్లస్ ప్లస్ ఎక్కడా మన ఇంట్లోనే మన ఇంట్లోనా ఇగో ఏదో కలిసి పుట్టాం కాబట్టి ఇంట్లో ఉంటున్నాం అంతే చెల్లివైన అమ్మాయివే కదా అదే నచ్చదు ఆ చదివేదో పూర్తి చేసుకుని నీ దారిని వెళ్ళిపో పో అసలు ఆడోళ్ళు పడదు నాకు ఎవరో అమ్మాయి ద్రోహం చేసిందని నన్నెందుకు దూరం పెడుతున్నావన్నయ్య అందరు అమ్మాయిలు ఒకటేనా నేను నీ చెల్లిని అంతే మీ ఆడోళ్ళంతా అంతే తల్లి లేదు చెల్లి లేదు అమ్మాయిలు అమ్మాయిలు ఆ మాటలోనే మాయింది అబ్బాయిలు భయాలు ఆ మాటలోనే భయం ఉంది మిమ్మల్ని నమ్ముకొని జీవితాంతం భయంతో చస్తూ బతకాలి వాడెవడో నాకు తెలీదు నీకేం తెలియకుండా వాడెందుకు వస్తాడు నా గురించి తెలుసు కూడా వచ్చాడంటే
నాకు నచ్చని పని ఎవరు చేసినా సహించను. చెల్లైనా, నీకు నచ్చని పని నేనెందుకు చేస్తాను? అన్నయ్య, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. ఈ లెటర్ వాడికి ఇవ్వండి, వినకపోతే లైట్గా తట్టండి. ఐ హేట్ యు అంటే నువ్వు నాకు ఇష్టం లేదు అని, అంటే నాకు కాదు పాపకి, పాపకు నువ్వంటే ఇష్టం లేదు. అలా అర్థమైందా మీకు? ఇప్పుడు నీ లవ్వర్ దగ్గరికి నువ్వు రొమాంటిక్గా వెళ్ళి రమ్మంటే తను ఏమంటది? ఇప్పుడు వాడికే ఉందంటే నీకు అద్దరిపోయే లవర్ ఉంటుంది. నువ్వెంతో కష్టపడి నీ లవర్కి గిఫ్ట్ తీసుకెళ్ళిస్తావు, తనేమంటది? డౌన్ డౌన్, యా ఓకే గుడ్, వావ్ టాప్ యాంగ్, యా యా. Hey, who is he? Nagaram Nani. Hey, we lost that mate. Well done, well done. Come on. Party ni ramma nanu. Anta settle ayipoddi. Okay? Okay. See, Mr. Nani, whatever you want, you take it. But they're using unparliamentary words. Give a warning. Hey, yenra? Hey! నాని, నాతో మాట్లాడాలంటే భయపడతావు? ఏంటిది, మన కాంపౌండ్ లోకి ఆడులు వస్తున్నారు? ఏంటి, ఏదో మందల తేలాసి మాట్లాడి పంపించి. హే, వేర్ ఆర్ యు గోయింగ్? అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటే ఎలా? వేర్ ఆర్ యు గోయింగ్? ఏ నాని, ఆర్ యు లిసనింగ్ మై వాయిస్? ఎలా పొట్టినాయలా మామా, మనం చెప్పుకుందాం. ఆవిడ ఎందుకు వచ్చింది ఇక్కడికి? అయ్యో, ఈ ఏదో చెప్తే. వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ ఇస్ దిస్? నువ్వు నోర్వే హా? ఏ నాని, ఆడాలంటే అంత భయం ఉన్నప్పుడు నా స్థలం పేపర్లు నీ దగ్గర ఎందుకు పెట్టు? మామా, మొన్న మొగోళ్ళను నీకు కూడా కొత్త చెప్పాలా? ఒరిజినల్ ఏదో ఇచ్చి పంపించు. వెళ్ళిపోయిందా అన్నా? వస్తా అన్నా. Hey, Nani, this is my documents. How can give to her? What is going on here? This is not the right way to do. Devaya, నాకు తెలియక అడుగుతాను, నాని గారికి ఆడవాళ్ళంటే ఎందుకు నచ్చదు? భయమా, మర్యాద? భయంతో కూడిన మర్యాదతో వచ్చిన గౌరవమా? ఏందయ్యే పంతరా పడవ జీవిత, నా గుడ్డలు ఇచ్చేయండి, నేను పోతాను. వచ్చాడయ్యా, ఎట్ట చెయ్యాలబ్బా? నానికి ఆడులంటే పడదు, ఆ విషయం నెల్లూరు మొత్తం తెలుసు. అట్టాంటిది నేరుగా నా కంపౌండ్లోకి ఆడలను తీసుకొస్తావా? మళ్ళీ ఇంకెప్పుడైనా నెల్లూరులో కనిపించావు? కనిపించకు. రే అన్నా, వాడికి ఏమైనా తినడానికి పెట్టారా? వద్దు సార్, ఇంటికెళ్ళి తింటాను. తినాలి, తింటేనే వదులుతా. ఓకే సార్, యాజ్ యూ లైక్, బట్ ప్యూర్ వెజిటేరియన్. ఎప్పుడు దొరికిపోతానా అన్న టెన్షన్ టన్నులు కొద్దున్నా, బయటకు కనపడకుండా మేనేజ్ చేయటాన్నే నటించటంలో జీవించటం అంటారు. మనోడు చేస్తున్నది అదే. బాబు, ఒక్కొక్కమ్మ. నీ నాటకాలు చీప్ ట్రిక్స్ నాకు తెలియదు అనుకుంటున్నావా? అయ్యో పాపం అని చూస్తున్నాను. నేను ఊ అంటే నేను చంప అవతలు పారేస్తారు తెలుసా? అంటే మీ అన్నయ్య చంపేస్తారా? నేను లవ్ చేయాలా? ఇలా భయపడుతూ పోతే నేను ఎంతమంది లవ్ చేయాలో తెలుసా? అన్నా, పాపాన్ని కన్ఫర్మ్ గా లవ్ చేస్తున్నానా?
చూడ నెట్ట బతి నడుకుంటుందా. నువ్వు ప్రేమించట్లే, నిజం చెప్పు. చెప్పమ్మా. లేదు. నిజం చెప్పమ్మా. చెప్పు, లేదంటే ఏడన నరికేస్తా అండి. అయ్యో వద్దు. నువ్వు దేనికి టెన్షన్ పడేది? నేను వాడితో మాట్లాడి ఎలాగా అలా కన్విన్స్ చేస్తాను. హలో, ఏయ్, హలో, హలో. పరిగెత్తి పరిగెత్తి అడిగితే హలో ఏమిటి చెప్తాడు? విడుప్పు విడు. హలో, నిన్నే. హలో, ఆగు. మళ్ళీ ఏంటి? నిజం చెప్పు, నువ్వు నా కోసమే ఇటువైపు వస్తున్నావు కదా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఇలా రివర్స్ డ్రామా ఆడితే నేను పడిపోతానని నీ ఎదవ ఐడియా. చాలు, నాకంతా అర్థమైంది. వెళ్ళి పని చూసుకో. ప్రశాంతంగా బతక. నువ్వు నిన్ను లో చేయడానికి ఎవరు డ్రామా కూడా ఆడాలా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ వెంటనే ఏడుపు మొహం పెట్టి సరే సరే ఎడవు. ఇప్పుడేంటి, నేను లవ్ చేయాలి అంతేగా? చేస్తా, లవ్ చేస్తా. ఆ దిక్కుమని లేడు బాబు, పిల్లలు చూస్తే నన్ను అపార్థం చేసుకుంటాను. ఇంకోసారి ఏడిస్తే చంపేస్తా నిన్ను. ఓ పోయి పండగ చేసుకో. నేను పిల్లలు విందండి పండబడ. అమ్మా, ఏమైందమ్మా? దేనికమ్మా ఏడుస్తున్నావు? కష్టపడైనా నీ లవ్ను సాధించుకున్నావు. నువ్వే అమ్మా మాకు ఇన్స్పిరేషను. ప్రేమించాలంటే నీ అంత సహనం ఉండాలి. మేము కూడా గత 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. ఈడు ఆడు అందరం. మీరు లవ్ చేస్తున్నారా? మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అందరికి చెప్పే ధైర్యం లేక, పెళ్లి చేసుకోలేక, మా ప్రేమను చంపుకోలేక, పిల్లలు కనేసి వాళ్ళకి మా పేర్లు పెట్టుకోలేక చిత్రవద అనుభవిస్తున్నావమ్మా. మీ ప్రేమ ఓకే అయితే అదే లైన్లో మా ప్రేమలు కూడా ఓకే అవుతాయమ్మా. నువ్వు అన్నతో ఫైట్ చేయమ్మా, మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ప్రేమ గొప్పదమ్మా. హలో, అసలు నేను ఎవరిని లవ్ చేయట్లేదు. నన్ను నమ్మండి. నమ్ముతున్నావమ్మా, రా. అన్నా, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ప్రభాస్ పెళ్లి మన పెళ్లి జరిపిస్తుంది. పదండి. అయ్యో, ఏదైనా ఉంటే అతతో పోయి కానీ పెళ్ళి అది అమ్మా. ఏందన్నా నువ్వు చెప్పేదా? ఆయన చేసుకోలేదని మేము కూడా చేసుకోకూడదా? అయింది ఏదో అయిపోయింది. మధ్యలో నేనేం చేశాను? నువ్వే కదా అంత చూసినట్టు చెప్తున్నావు. అర్థం చేసుకోమావా? ధైర్యంగా పెళ్లి చేసుకుని వచ్చినావు, ఎంతైనా మెచ్చుకోవాలరా నిన్ను. ఏం పర్లేదు, అంతా నేను చూసుకుంటాను. టెన్షన్ పడద్దు. మీరు అది మమ్మల్ని ఆశీర్వదించన్నా. ఏంది ఇది? నా పెళ్ళినా? అదే, ఎందుకు? లవ్ అన్నా. లవ్, లవ్. ఓ, ఇప్పుడెందుకు? ప్రేమిస్తే చేసుకోవాలి కదన్నా. అదే, ఇప్పుడెందుకు చేసుకున్నావు? 6 ఇయర్స్ లవ్ అన్నా. పెళ్ళి చేసుకోవాలి కదా, ఎన్ని రోజులు అని ఎట్లా ఉండమంటావు? నాకు తెలియకుండా ఏదేదో జరుగుతుంది. నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. మొత్తం ఆవిడ గారి ట్రైనింగ్ అనుకుంటా. మామా, ఆవిడ్ని పిలు. పిలుచుకోరా మామా, చెప్తా. నేను రాను. ఏం కాదులే, నేను చెప్పాను కదా అదే చెప్పు, లేకపోతే వాడు చెప్తాడు.
ఏం కాదు అమ్మా, నేను చూసుకుంటా కదా. రా ప్రేమించాడంట, పెళ్లి చేసుకున్నాడంట, ఏం చేద్దాం చెప్పు చెప్పు. నీకు ప్రేమ అంటే నచ్చదు, ఆడవాళ్ళంటే అస్సలు నచ్చదు, కానీ మీ వాళ్ళంటే మీకు ఇష్టమేగా. ఇది తల మీద వేస్తారో లేదా తల నరికేస్తారో మీ ఇష్టం. ఇక్కడ ఎవరో అడ్డు చెప్పం, ఈ అమ్మాయి కూడా. సంతోషమేగా, చావండి. మామా, ఇన్ని రోజులు వీళ్ళంతా నా మనసును అర్థం చేసుకున్నారు అనుకున్నాను. వీళ్ళెవరు నా వాళ్ళు కాదు, ఆ ప్రభాసే. ఈ మా తల్లి కూడా వాడింటే పడుతుందిగా. ఆ అబ్బాయి కాలు చేతులు పట్టుకుని ఎలాగైనా పెళ్లి కూపించండి. ఈ మా తల్లికి వాడిని పెళ్లి చేసి పంపించేయండి, వాడి జీవితం కూడా నాశనం చేయండి. వాడికైనా చెప్పుకుంటాను నా బాధేంటో. నా కోసం మా అన్నయ్య ఏం చేసినా నాకిష్టమే. లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోవద్దని చెప్పండి, నేను చేసుకోను. నన్ను దూరంగా మాత్రం పంపించొద్దన్నయ్యా, నేను వెళ్ళను. అన్నా, అట్లుండద్దన్నా. నిన్ను బాధ పెట్టే పని ఇంకెప్పుడు చేయమన్నా? నాకు ఆడలు అంటే పడదు, అందుకే మిమ్మల్ని కూడా ఆడవుల నుంచి కాపాడదామని నా ఏదో ప్రయత్నం. మీరంతా ఆడలతో హ్యాపీగానే ఉన్నారు కదా, వారం వారం షికారులు, బీచ్లు అన్నీ తెలుసు. మామ, నువ్వు కూడా పెళ్లి చేసుకో, సూపర్ ఉంటుంది. ఏంటి సార్ ఇది,
ఇలా బలంతో పెడితే ప్రేమ పడుతుందా? ఒకసారి లోపలికి వెళ్దాం సార్. మీ దగ్గర ఉన్న గన్ను తీసుకుని పట్టపట్ట 10 మందిని కలిసి చంపేయచ్చు, కానీ అదే గన్నుతో ప్రేమగా ఒక రోజా పూయించగలరా? నువ్వు పూయిస్తావు, పట్టుకో. గన్ను కాల్చడం వచ్చా? రాదు, నేను నేర్పిస్తా. సార్ గన్ను ఎందుకు సార్? సార్ లోపలికి ఎక్కడికి సార్? సార్ తొలిపేస్తా సార్, నాకు చీకట్లో భయం సార్. నాకు కూడా సార్, అందుకే నేను తీసుకొచ్చాను. ఇందాక తల మీద గన్ను పెట్టి మర్చిపోయించారు సార్, తీసుకోండి. బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఈ ఇల్లు జమీందారులది, అదే దొడ్లోలది. మా ఊళ్ళో ఇంటికి పెద్ద హిస్టరీనే ఉంది. నేను ఫస్ట్ టైం కబ్జా చేసింది ఏంటినే నీకే నీకే. సార్ నాకు మీ చెల్లి ఇష్టం లేదు, ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఈ ఇల్లు కూడా ఇష్టం లేదు సార్. మీకోసం ఒప్పుకుంటున్నాను సార్, మీకు మీ చెల్లెల మీద ఉన్న ప్రేమ కోసం ఒప్పుకుంటున్నాను. సూపర్. మన కర్మలని అయ్యో పాపకే కావాలి. నన్నెందుకు ఎక్కడికి రమ్మన్నావు? మీ అన్నయ్య మనుషులను ఊరంతా వెతుకుతున్నారు తెలుసా? నాకు భయంగా ఉంది రవి, మనం చేస్తుంది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏం కాదు, నీ ప్రభాస్తో నీ పెళ్లి జరగడం ఖాయం, నువ్వేం టెన్షన్ పడకు. నా టెన్షన్ అంతా నీ గురించే. ప్లాన్ అంతా కరెక్ట్గా ఉంది కదా. ఓకే రవి, మనం చేస్తుంది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏం కాదు, నీ ప్రభాస్తో నీ పెళ్లి జరగడం ఖాయం, నువ్వేం టెన్షన్ పడకు. నా టెన్షన్ అంతా నీ గురించే. ప్లాన్ అంతా కరెక్ట్గా ఉంది కదా. ఓకే బావలా యాక్షన్ చేయమంటే రూపాయి ఎంత చేసావ్? మా అన్నయ్యకి దొరికావో అంతే. ఏం కాదు, అయినా ఇంత దూరం వచ్చాక ఇప్పుడు భయపడతావు ఏంటి? అమ్మ తల్లి, నేను చెప్పినట్టు చెయ్యి సరేనా? ఏంటి రియాక్షన్ తేడాగా ఉందేంటి? అన్ని నీకు చెప్పాక చేశాను, కూర్చో కూర్చో అమ్మ తల్లి. క్లియర్గా చెప్తాను, క్లారిటీతో విను. నేను పెళ్ళొద్దని పారిపోయాను కాబట్టి ఆ బాధలో నువ్వు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి పారిపో. మీ అన్నయ్యకి నీ మీద కోపం కన్నా సింపతి ఎక్కువ వస్తుంది, ఎందుకంటే తను కుదిర్చిన పెళ్లి కాబట్టి. నువ్వు వెళ్ళి నీ లవర్ని పెళ్లి చేసుకుని తిరిగి ఇంటికి రా. అన్నయ్య నేను సూసైడ్ చేసుకోబోతే కాపాడింది ఇతనే, నువ్వు కుదిర్చిన ముహూర్తానికి ఇతను నేను పెళ్లి చేసుకున్నాను అని కాళ్ళ మీద పడుకో. ప్రాబ్లం సాల్వ్. నీ లవర్తో నీకు పెళ్ళి అయిపోతుంది, ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను. నెక్స్ట్ రాము గారి సినిమా వంగవేటి, మనమే హీరో. నా అన్న గురించి నీకు తెలీదు, నువ్వు చేసిన ఓవరాక్షన్కి ఎక్కడున్నా వెతికి చంపేస్తాడు. అయితే నేనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్తాను. ఎలా? నువ్వు ఎక్కువ ఆలోచించుకో, ఆ పని నేను చేస్తాను. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళి, లేకపోతే నీ మీద డౌట్ వస్తుంది. ఓ, ఎందుకు పెళ్లిలోంచి పారిపోయావు అని అడిగితే ఏం చెప్తావు? కొంగు తడిస్తే తెలి గానీ కోకంతా తడిస్తే తెలియ ఉంది. దానికి నా దగ్గర ప్లాన్ ఉంది. ఏంటది? చెప్పర్లే, తెర మీద చూడు.
ఏదో చెయ్. నేను ఇచ్చిన కొత్త సిమ్ వాడు. ఆ పాత సిమ్ పడేయ్. సరే. ఫోన్ టచ్ లో ఉండు. ఓకే. ఓకే. ప్రాబ్లమ్స్ అన్ని అమ్మాయిల వల్లే రావు. కానీ ప్రతి ప్రాబ్లం వెనక ఒక అమ్మాయి ఉంటుంది. మన ప్రభాస్ వెనక కూడా ఓ అనుష్క ఉంది. యాక్షన్. మరణం. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దదనుకోవడం మరణం. రణరంగంలో చావకుండా పిరికితనంతో ప్రాణాలతో బతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన వాడు మన కళ్ళ ముందే నిలబడి నవ్వుతూ దిగ చూస్తుంటే వాడి తల తగనరికి ఆ తల్లి పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని చేయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నా నేలని ఏ నిచుడు నికృష్డు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నేను. నాతో చచ్చేదెవరు? నేను. ఆ మరణాన్ని దాటి నాతో గెలిచేదెవరు? నేను. ఏం డ్రెస్ రా ఇది? రణరంగంలో చావకుండా ప్రాణాన్ని జయించడానికి గెలిచేదెవరు? నేను. ఆల్రెడీ ప్రభాస్ ఈ డైలాగ్ చెప్పేశాడు కదరా, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్తున్నావు? సార్, ప్రభాస్ డైలాగ్ ఎన్నిసార్లు చెప్పినా చూస్తారు సార్. మొన్న ఒక కొరియన్ పిక్చర్ చూపించానుగా, కికి జీరో. దాంట్లో టకేషి కిటాను అద్దం ముందు ఒక సీన్ చేశాడుగా. అవును సార్, ఆ అద్దంలో. అది చేయరా? అదే సార్, అదే అద్దం సీను. అవును. ఒరే నిమిషం. ఆరు వందల గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఇంటిని నమ్ముకుని ధైర్యంగా బతుకుతున్నాయి. ఆరుగురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే నువ్వెలా నమ్మావురా? ఇది కికి జీరోనా? సారీ సార్. మిర్చి కొరియన్ పిక్చర్ చూడమంటే చూడరు. మారువురా నువ్వు. అదేంటో సార్, బాసు ప్రభాస్ వచ్చేస్తున్నాడు. ఏం చెప్పినా మళ్ళీ మళ్ళీ ప్రభాస్ దగ్గరికి వెళ్తావు. ఏదో ఒకటి చేసి హీరోయిన్ తీసుకువచ్చి చావు. లేట్ అవుతే ఆర్జీవి గారు చలై ముంబై అంటారు. తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. నాకు సినిమానే లేదు సార్, మీకు తెలుసు కదా. రోజు చెప్పిందే చేస్తాడు. ఏ కెమెరా తీయండిరా సార్. ఏంటి అమ్మ నాన్నలి నాన్నదని మీరే దారి చూపించండి సార్. దానికి దీనికి ఏంటిరా సంబంధం? మీరేంటి లక్షల్లో పెడితే ఆర్టిస్టులు రారు. లక్షలు నన్ను పెట్టమంటావా? నా దగ్గర లేవురా. అంత డబ్బు పెట్టి నేను ఎక్కడ సార్ అమ్మాయిని తీసుకురాగలను? ఎలా రా మరి. మీరే ఏదో ఒకటి చేయండి సార్. మీ దగ్గర పనిచేసిన ఆర్టిస్టులు ఉంటారు కదా సార్. రే, నాకు తెలిసిన అమ్మాయిలు అందరూ అడిగాను రా, ఎవరు ఊరికే చేయట్లేదు. ఈ అమ్మాయి నాకు తెలుసురా, నువ్వు అక్కడికే వస్తావు. అదిగా సార్, అడిగి చూద్దాం. అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందిరా. బాగుంది కదా సార్. నిమో వాళ్ళ ఇంట్లో తెలిస్తే చంపేస్తారా? అసలు ఈ పెళ్లి నచ్చక విషాదంలో ఉంది. అమ్మా భావన ఇట్రామా. మీ వదిన ఫ్రెండ్ చెల్లెలు చిన్నప్పటి నుంచే తెలుసు. నా హీరో. హలో. ఇలాగే వీడు కూడా ప్రభాస్ పిచ్చి. బాహుబలి ఆడిన అన్ని రోజులు చూశాడు. హీరో అవ్వాలని చచ్చిపోతున్నాడు, నన్ను చంపేస్తున్నాడు. ఆర్జీవ్ గారికి పరిచయం చేశా. ఆర్జీవ్ గారు ట్రయల్ షూట్ చేసి తీసుకురమ్మన్నారు. ఎలాగోలా హీరో అయిపోతాడు. చాలా బాగా చెప్పారండి. ఇందాక డైలాగ్ చెప్పారు కదా బాహుబలి క్లైమాక్స్ డైలాగ్, ప్లీజ్ ఒకసారి నా కోసం చెప్పరా? ప్లీజ్ అండి, ప్లీజ్. ఇంకో మోడ్యులేషన్ చెప్తున్నాను. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా నా చేతిలో మరణం. గురుగారు. కానీ కానీ ఓరి బాబోయ్, వాణ్ణి చూస్తే మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. యాక్టింగ్కే ఇంత భయం వేస్తుంటే మా అన్నయ్యతో ఏదో చెప్తానన్నావు, ఏంటది? ఓకేనా సార్. షో. నేనేమన్నా బంగారమా వెండా తాకట్టు పెట్టడానికి? మాకు మాత్రం ఇష్టమా చెప్పు. నాకు నచ్చలేదు. లత ఇంటికి పంపింది, నాలుగు రోజులు హ్యాపీగా ఉంటావనే కదా. నేను హ్యాపీగా లేను. హలో, ఎక్కడమ్మా? ఏం చేస్తాం చెప్పు. నేను హ్యాపీగా లేను. ఒప్పుకున్నానుగా, పెళ్లి చేసుకుంటా, టూ డేస్ లో వచ్చేస్తా. దెబ్బ పడితే దులిపేసుకుని, ఉమ్ము పడితే తుడిచేసుకుని సర్దుకుపోయే బానిస బతుకు చచ్చింది. ఇవాటి నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలికొడితే మీ అందరికీ అండగా నేనుంటాను. మీకు ఆకలిస్తే మీ కంచంలో కూడునవుతా, మీకు ఏడుపు వస్తే మీ కళ్ళలో కరిగే కన్నీటి బొట్టునవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తిని నేనవుతా. ఏడవకండి ప్లీజ్. డైలాగ్ చెప్పరా? ఆ డైలాగ్ రెడీ సార్.
ప్రాబ్లం లేదుగా, పర్లేదుగా. ఓకే సార్, నీకు ఏదైతే చెప్పారో అదే చెయ్యి. అమ్మాయి నువ్వు మెల్లిలో చూసావా? సార్ నేను చెప్తా, నేను చెప్తాను సార్, నేను చెప్తా. అమ్మా నువ్వు అరుంధతి చూసావు కదా, జేజమ్మ అనుష్క ఆ క్యారెక్టర్ ఉంది కదా, అవును తెలుసు, పవర్ఫుల్ గా, అది గుర్తించుకో, అది గుర్తించుకో చెప్పి చెప్పి. రెడీ రెడీ సార్? రెడీమా, చెప్పమ్మా. ఓరి బాబోయ్, వీడిని చూస్తుంటే నాకు మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. యాక్టింగ్ గా ఇంత భయమేస్తుంటే మా అన్నయ్యతో ఏదో చెప్తాను. వీడెక్కడ వదిలేసి ఉంటే దరిద్రం పోయేది. నూరా, ఎందుకురా? ఎవరన్నా చూస్తే బ్లూ క్రాస్ కంప్లైంట్ ఇస్తారు, వదిలే. చూస్తుంటే నేనే ఆడవేషం వేయాల్సి వస్తుందమ్మా. భావన ఒకసారి, ఆల్రెడీ చెప్పాగా నెక్స్ట్ మంత్ అమ్మాయికి పెళ్ళని. పోరా. మరి నా పరిస్థితి ఏంటి సార్? అర్జెంటుగా యాక్టింగ్ తెలిసిన తెలుగు అమ్మాయిని తీసుకురా. ఊర్లో ఉన్న చెత్త అంతా నా ముందే తీసుకొస్తారు. అమ్మాయి నువ్వు తెలుగులో పెద్ద హీరోని అవుతావమ్మా. ఇన్నాళ్ళు గంజి కేడ్చాం, కుట్ట కేడ్చాం, కడుపు కాలితే కన్నీళ్లు మింగి బతికాం. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లు మరిగాయి. ఈ నెల్లూరులో ఒక్క అమ్మాయి కూడా లేదా? ఈ ప్రభాస్ ఒక్క అనుష్క దొరకదా? జై మహేష్ మదే. పక్కనే హీరోయిన్ ఉంది, ఒప్పించవచ్చు కదా వదిన. అక్క రేపు పొద్దున్న చెప్పచ్చా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వదిన. నమస్తే మేడం. నమస్తే. మీ సారు వాళ్ళ సార్ ఆర్జీవి గారితో మాట్లాడుతున్నారు. రాము గారితోనా? ఎక్కడికక్కడి ఎత్తిన తలకి రాత పెడతా, వేటకి నరికి పెడతా, ఊరుకు ఊరుకు ఊరకరు, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నిప్పటి స్నానం నీకు చేస్తా. సార్ సార్ నమస్తే సార్. చార్జీలో పెట్టు సార్. ఓకే ఓకే, బయలుదేరుతున్నా. అమ్మాయి నేను ముంబైకి వెళ్తున్నాను, రేపటికంతా వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు. మీ అక్క ఏమో పెళ్లికి వెళ్ళింది, రేపటి వచ్చేస్తుంది. ఏదైనా కావాలంటే రవికి చెప్పు. ఫోన్ నంబర్ ఉందిగా? ఉంది బావా. జాగ్రత్తరా, నేను పిల్లోడే, కంగారు పడకు. నీకోసం వెళ్తున్నాను రా. జాగ్రత్త, రండి కూర్చోండి, ఇక్కడే కూర్చోవచ్చు. ఇంకేంటి? ఏంటంటారు ఏంటండి? మీరే కదా పొద్దున్న చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంటండి? నేను హీరోయిన్గా చేస్తే ఏమిస్తావు? ఏం కావాలి అడగొచ్చా? ఏంటండి అంత బిల్డప్ ఇస్తున్నారు? కొంప తీసి రెమ్యూనరేషన్ అడుగుతారా ఏంటి? ఒక్కరోజు హ్యాపీగా అంత మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. నేను అమ్మాయి అయిన సంగతి కూడా మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఈ ఒక్క నెలే నా లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటే హ్యాపీగానే ఉంటారు? పెళ్లి చేసుకోవడం లేదు రవి, చేస్తున్నారు. మీకు పెళ్లి కొడుకు నచ్చలేదా? చెప్పండి, ప్రభాస్ మాట్లాడదామా? సారీ సారీ, ఆయన ఒప్పుకోవాలిగా. మీరు క్లారిటీగా చెప్పండి, ఏం కావాలి మీకు? ఎంజాయ్ చేయడం అంటే ఏం చేయాలి? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? గుడికి పోనీ సినిమాకి? మైపడి బీచ్కి వెళ్దాం, బాగుంటుంది. మందు తాగుదాం. ఏం కొట్టాలి? మందు. నైట్ మొత్తం బైక్ మీద ఫుల్ నెల్లూరు తిరగాలి, ఆ తర్వాత సినిమా చూడాలి, బీచ్కి వెళ్ళాలి. నువ్వు నాకు బైక్ నేర్పించాలి, నేనే బైక్ మొత్తం నడపాలి. ఓకే సారు, వదిన. సరే మీరు అడిగినవన్నీ తెచ్చిస్తాను, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చెయ్యండా, చేస్తున్నాం. అయ్యో నాకు నాకు అలవాట్లేదండి. అబ్బా, అంటే మాకిదే పని రోజు. సారీ సారీ, మీకోసం తాగుతాను. ఓకేనా? నెల్లూరు మొత్తం దున్నేయండి. ఓకే, దుమ్ము లేపేయండి. సర్లే, హీరోయిన్గా చేస్తా, బతికిపో.
ప్రభాసా ప్రభాసా లేవురా ప్రభాసా సార్ ఏంట్రా వాచ్మెన్ లాగా బయట పడుకున్నావు సోఫా మీద పడుకోవచ్చుగా కాబోయే హీరోవి తర్వాత డేట్ ఇస్తావో లేదో కాఫీ షాప్కి రా ఎవరైనా చూస్తే నేనేదో మిమ్మల్ని చేయలేదా మరి అదేంటండి మీరే కదా ఎంజాయ్ చేద్దామని చెప్పి కూడా చేసేసి ఇప్పుడు నేను చేసినట్టు నా మీద ఫీల్ అవుతున్నారేంటి అన్నాను ఎంజాయ్ చేద్దామన్నాను చేద్దామన్నానా ఎంతైనా మగాడివిగా నా వీక్నెస్ ని పట్టుకుని అడ్వాంటేజ్ తీసుకున్నావు అలా అనకండి అసలు మా అమ్మ కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళి ముందు తాగరంటే తాగేవండి కదా తెలుసా అలాంటి నేను మీకోసం ముందాగాను రాత్రంతా రోడ్లు తిరిగాను ప్లీజ్ అలా అనకండి మందు అవన్నీ ఓకే నేను అమ్మాయిని మనసు చంపుతూనే ఉంటుంది మీ ప్రాబ్లం ఏంటి జరిగిపోయిందనే జరిగింది అందరికీ తెలుస్తుందనే రెండు మీకు ఇష్టం లేకుండా నేను మిమ్మల్ని తాకలేదు అవునా కాదా మీరు కూడా అంతే అనుకుంటా కాస్త విను జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది బతిమాలుకుంటున్నాను నా లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు ఫోన్లు చేయడం లాంటివి మళ్ళీ మళ్ళీ కలవడివి చేయొద్దు ప్లీజ్ చేస్తాను ఎందుకు నీ పెళ్లికి ఒక్కరోజు ముందు వరకు కూడా చేస్తాను దేనికోసం నేను పెళ్లి చూసుకోవడం కోసం ఓ అలాంటి ఐడియాస్ కూడా వచ్చాయా నా ఫ్యామిలీ గురించి తెలుసా నీకు 10 లక్షల డబ్బుల కోసం నన్ను ఇక్కడికి అమ్మేస్తున్నారు ఆ 10 లక్షలు నువ్విస్తే నీకు కూడా అమ్మేస్తారు తీసుకొస్తావా 10 లక్షల ఏ ఉన్నాయా ప్రాబ్లం ఏంటో ఇప్పుడే అర్థమైంది ఒక మాట చెప్పు నేనంటే నీకు ఇష్టమేనా నీచంతకి నన్ను చేర్చేసింది నీ తోడుగా ఓ నీడగా నడిపించదా నన్ను చంపే ప్రేమ భావన ఊరెళ్ళిపోయిందా అవును రవి ఇప్పుడే మీ డైరెక్టర్ బస్ ఎక్కిచొస్తున్నారు తెలుసు కదా వాళ్ళింట్లో అదో టైపు ఫోన్ రాగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఏమన్నా మాట్లాడాలా ఫోన్ నెంబర్ ఉంది ఇవ్వమంటే వద్దు షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తానంది కదా అడుగుదామని నేను అప్పుడే చెప్పానుగా వద్దు రిస్క్ ని పెద్ద హీరో అవ్వాలని వచ్చావు వెళ్ళు ఏదో అమ్మాయిని పట్టుకురా ఎలా ఉన్నా చేసేద్దాం రే ఏదో తినేస్ వెళ్ళిపోయాడా అది ఇంటి దగ్గర సరే సరే ఇది చూడు ఎలా ఉంది బాగుంది సార్ అమ్మాయిని అక్కడ చూశానురా అమ్మాయి చాలా బాగుందిరా కానీ ఎందుకు ఏడుస్తుంది ఏడ్చినప్పుడు కూడా కొంతమంది అందంగా ఉంటారు కదా ఆ ఏడుపు ముఖమే నాకు కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలీదు అమ్మాయిని ఒప్పించి తీసుకురావడమే నీ పని తీసుకువస్తేనే షూటింగ్ ఓకే సార్ ఏంటి ఓకే సార్ ట్రై చేస్తాను వెళ్ళు
ఫెయిల్ అయితే చచ్చిపోతావా? వేరే ఆప్షన్ లేదా? ఎందుకు పుడతారు మీరంతా? ఇదే మాట నేను నీకు చెప్తే వింటావా? పిచ్చి ఫ్లవర్లా చూస్తావు, పైగా నీకెందుకు రా అంటావు. ఇప్పుడు వెళ్ళి నీ బెంచ్లో కూర్చొని ఆలోచించు. నీ ప్రాబ్లం చాలా చిన్నదిగా కనిపిస్తుంది, ఎందుకంటే నీకన్నా పెద్ద ప్రాబ్లంలో ఉన్నావని ఇప్పుడు నువ్వు చూసావు కాబట్టి. పోయి కూర్చో. ఎలా ఉంది ట్రీట్మెంట్? నేను లవ్ ఫెయిల్యూర్ కాదు. బాగా కొట్టారండి. నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్గా చేస్తారా? అందులో కూడా కొట్టే సీన్లు చాలా ఉన్నాయి. హలో, ఏమండి ఏమండి, ఒక్క నిమిషం అండి ప్లీజ్. ఏంటి? నిజంగా నా గొంతు మీద కత్తి ఉందండి. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెప్పేది వినండి ప్లీజ్. ఏం వినాలి? చూసారు ఎంత బాగున్నారు ఫోటోజెనిక్, కెమెరాకి బాగున్నారు. ప్లీజ్ ఒప్పుకోండి. నేనున్న ప్రాబ్లమ్స్లో ఇవన్నీ ఆలోచించలేను. ప్లీజ్ నన్ను వదిలేయండి. మీకు ఇప్పుడే కదా చెప్పాను ప్రాబ్లమ్ని తీసి పక్క బెంచ్లో పెట్టమని. అవునా? నా ప్రాబ్లం చెప్తాను విను. ఆ తర్వాత మీ అన్నయ్యకి లవ్ అంటే పడదు, మీరు లవ్ చేశారు. ఓకే, మీ అంతటా మీరు వెళ్ళి మీ అన్నయ్యకి మీ లవ్ మ్యాటర్ చెప్పలేరు. ఓకే, మీరు లవ్ చేసిన అబ్బాయికి మీ అన్నయ్య గురించి తెలిస్తే వాడు మీ దరిదాపుల్లోకి రాడు. ఓకే, ఇప్పుడు మీ అన్నయ్యను ఒప్పించి, మీ లవ్వర్ను ఒప్పించి మీ ఇద్దరు పెళ్లి చేయాలి. చేద్దాం. మేడం, నాకు హెల్ప్ చేస్తారా? హెల్పా? ఏంటి? నాకు కొంచెం డబ్బు అవసరం, మీరు ఇవ్వగలరా? హెల్ప్ అంటున్నారు, డబ్బులు ఎందుకు? అది నేనున్న ప్రాబ్లంకి హెల్ప్ అవసరం లేదు మేడం, డబ్బే అవసరం. 10 లక్షలు డబ్బు కావాలి మేడం. ఒక అమ్మాయి జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు, ప్లీజ్ ఇస్తారా? ఆలోచిస్తున్నారంటే ఇవ్వగలరా? లక్ష్మీదేవిలా దొరికారు మేడం, ప్లీజ్ హెల్ప్ చేయండి. అంత డబ్బు లేదు. నువ్వు హెల్ప్ చేస్తానంటే నా దగ్గర గోల్డ్ ఉంది. నా దగ్గర మార్వాడి ఉన్నాడు. మీ పెళ్లి కోసం నా ప్రాణం ఇస్తాను, మీరు మాత్రం గోల్డ్ ఇవ్వాలి. ఇస్తా ఇస్తా, ముందు ఎలా చేస్తావో చెప్పు. మీతో షార్ట్ ఫిల్మ్ చేద్దాం అన్నాను కదా, ఫుల్ యాక్షన్ ఫిల్మ్ చేసేలా ఉన్నా. మా అన్నయ్య గురించి నీకు తెలీదు, తేడా వస్తే కుక్కలు చింపిన విస్తరే. అర్థమైందా? నా గురించి మీకు తెలీదు, మా సార్ నాడు చెప్తారు. మీ టాలెంట్ గురించి నాకు తెలీదు, పెళ్లి తర్వాత గోల్డ్ ఇస్తా. అయ్యో, మీ పెళ్లి గురించి మర్చిపోండి. రండి సార్, అమ్మాయిని తీసుకొచ్చాను సార్. సూపర్, కూర్చోమ్మా కూర్చో. యాక్చువల్లానికి నువ్వు ఓకేనా? చెప్పలేదా? మనం షార్ట్ ఫిల్మ్ మాత్రమే తీయట్లేదు సార్. ఎలా చెప్పాలి సార్, మంచి మాస్ మసాలా సినిమా కూడా తీయబోతున్నాం సార్. ఈ అమ్మాయి కోసం రియల్ లైఫ్ యాక్ట్ చేయబోతున్నాం సార్. అర్థం కాదు. మీకు నచ్చని అదే తెలుగు సినిమా హీరోలాగా పర్ఫామ్ చేసి వీళ్ళన్నయ్యని కన్విన్స్ చేసి ఈ అమ్మాయి పెళ్లి చేయబోతున్నాం సార్. తల మీద ఏమైనా బలంగా కొట్టావా సార్? నేను చాలా క్లారిటీగా ఉన్నాను, ముందు నేను చెప్పేది వినండి. ఎవరమ్మా నువ్వు? నేను నగరం నాని చెల్లిని. నగరం నాని నగరం నాని ఎవరో తెలుసా? తెలీ సార్. సారీమా, ఇందులో దూకి చావు.
నన్ను వదయ్, వీడికి సినిమాకి లైఫ్కి తేడా తెలియట్లేదు. సార్ సార్ గురుగారు నన్ను వదిలేయమన్నా? నా టాలెంట్ని పూజ చేసుకోవడం ఇది మంచి అవకాశం సార్. ప్లీజ్ సార్ సార్ చెప్పేది సార్. సార్ ఒక్క మీరే కదా సార్, రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఉండాలంటారు. కెమెరా ముందు కదా సార్, కళ్ళ ముందు యాక్ట్ చేసి కన్విన్స్ చేస్తాను. అందుకని రియల్గా దెబ్బలు తింటావా? సినిమా కోసం రియల్ లైఫ్లో ఆ అమ్మాయి పెళ్లి చేయడానికి తనులు కూడా తింటాను సార్. అప్పుడు రాము గారి దగ్గరికి తీసుకెళ్ళండి సార్. ఆయన కూడా లావుతావు ఇందులోకి? ఏం ఆలోచిస్తున్నావు? పిచ్చరా నీకు, చెప్పరా? అలా కాదు, కెమెరా పట్టుకోండి, యాక్షన్ చెప్పండి సార్. రే రవి, నువ్వు పరిగెత్తుకో వస్తుంటే నగరం నాని మనుషులు నేను తరుముతున్నట్టుందిరా. అదండి మనోడి ప్లాను. రెండు సినిమాలు, ఒకటి లవ్ స్టోరీ, ఇంకోటి ఫ్యామిలీ స్టోరీ. రెండింటిలో ప్రభాసే హీరో, రెండింటిలో పెళ్ళే క్లైమాక్స్. ఒక దాంట్లో జరగాలి, ఇంకో దాంట్లో ఆగాలి. అన్నా రూమ్కి తాళం వేసిందనా? కాస్త లేట్ అవ్వచ్చేమో కానీ పెద్ద రౌడీ. నేనే, నాకు కావాల్సింది దా కాదు, దాదా. ఇక్కడ అంజీ అని పెద్ద రౌడీ ఉండాలి, మీకు తెలుసా? ఏమన్నా? పెద్ద రౌడీ. అంటే పెళ్ళొద్దా? ఆ అమ్మాయితో వద్దు, అనాథని, అబద్ధం చెప్పింది. వాళ్ళన్న పెద్ద రౌడీ అంట, నాకిప్పుడే తెలిసింది. అమెరికా వెళ్ళిపోతా, లేకపోతే చంపేస్తాడు. ఎలాగోలా మీరే అమెరికా పంపాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఎంత డబ్బు కావాలని ఇస్తా. పెద్ద రౌడీయా? ఎవరు? నాని. నగరం నాని తెలుసా? తెలీదు. హలో, ఎవరైనా ఉన్నారా? పెళ్లి కూతురా? నీళ్ళున్నాయా?
పర్లేదు తీసుకోండి మేడం. వద్దు అబ్బా తీసుకోండి మేడం. హలో మొహమాట మాట్లాడండి. నీ కదా ఒర్రే ఏదో పడినట్టుందే నా ఫోన్. అయ్యో ఏందబ్బా నీ అబ్బ అది మురిక్కాలవా కంపు కొట్టదే. ఇది మా అబ్బ చూసి ఉండాల. ఫోన్ ఇస్తారా? అర్జెంట్ కాల్ చేయాలి, అర్జెంట్ కాల్ చేయాలి. ఫోన్ లేదే లేదు అడవమ్మా. చెప్పేది వింటే మీ కోపం తగ్గిపోతుంది మామా. ఆ తర్వాత కూడా మీకు నన్ను సంపాలనిపిస్తే చంపేయండి. వీడు నన్ను చంపడానికి పుట్టాడు. హలో పెళ్లి కన్ను ఏర్పాట్లు చేస్తే పారిపోతావా? అదేనాయా చెప్తున్నాను. ఏంటి సార్ ఇది, ప్రద్దానికి కత్తి పెట్టేస్తారు మేడం ఇలా? ఏంటి సార్ ఇది సార్? చెప్పారు కదా వీళ్ళని కొట్టాలి. వీళ్ళకి గుర్ర పని చేయదా? పెద్దయినా పారిపోయేవాడినైతే మళ్ళీ తిరిగి ఎందుకు వస్తాను? ముందు నేను చెప్పేది వినండి, ఆ తర్వాత అందరు కలిసి చంపేయండి. సరేనా? ఎందుకు పారిపోయావు? ఇప్పుడు ఎందుకు తిరిగి వచ్చావు? కరెక్ట్ పాయింట్కి వచ్చా సార్. మీ చెల్లికి నాకు పడదు సార్, తనకు నాకు గొడవ అయింది. ఆ గొడవ ఏదో తెలియాలంటే మీ చెల్లెలు పిలవండి సార్. చెల్లెలా? ఎక్కడుంది? రాలేదా? ఎక్కడికి వెళ్ళింది? అంటే ఇంట్లో ఉంటుంది కదా. దీని గురించా? దీని గురించే కంగారు పడుతున్నారు? దీని గురించి చెప్దామని నేను వచ్చాను సార్. మీ చెల్లికి నాకు గొడవ ఏం సార్? మా అన్నయ్య రౌడీ అని తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నా. నేనంటే అంత ఇష్టమా? చెప్పు. నా ప్రేమ కాదు, మీ అన్నయ్య ప్రేమ గొప్పది, చాలా గొప్పది. మా అన్నయ్య రౌడీ అని తెలిసినా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, నీ ప్రేమే గొప్పది. అది ప్రేమ కాదు, భయం. నువ్వు ప్రేమించావు, నేను ప్రేమించాల్సి వచ్చింది. నువ్వు ప్రేమించావన్న ఒకే కారణంతో నేను ఎవరో ఏంటో చూడకుండా నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాడు మీ అన్నయ్య. మీ అన్నయ్య ప్రేమే గొప్పది. నిరూపిస్తావా? నిరూపిస్తా. నేను నిరూపిస్తాను. నువ్వే నిరూపిస్తావు. చెప్పను. అదే సార్ జరిగింది. సార్ చెల్లెలంటే ఎవరికి ఇష్టం ఉండదు సార్? మీకున్న ఒక్కగానొక్క బ్లడ్ రిలేషన్ మీ చెల్లెలు. అలాంటిది
తన మీద మీకు ప్రేమ ఉందో లేదో అన్న డౌట్ తనకు రావచ్చా? ఒక్క విషయం ఆలోచించండి, కేవలం తను ఇష్టపడిందని. ఆఫ్టర్ ఆల్ గాని నన్ను మీరంతా ఎంత ఎంత బతిలాడారు. ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తం సార్, కానీ మీరేంటో మీ ప్రేమేంటో తనకు తెలియాలి, అందుకే వెళ్ళిపోయాను. అంతే అంతే. అర్థమైందా నాని? ఏమైంది నీకు? ఇల్లు కూర్చోవడానికి మాట్లాడుతున్నావు సార్? నన్ను చంపితే మీకేమొస్తుంది సార్? ఆపదా బాగుంది, సినిమాలో చేయి, బాగుంటుంది. లేదా మాకు పోయి చూస్తా. ఆడేళ్ళంటే పడదని అందరు అమ్మాయిలతో పాటు నా చెల్లెల్ని కూడా దూరం పెట్టాను. ఎంత బాధపడి ఉంటుందో. నేను షాడిస్ట్ని, తప్పు చేశాను రా. మామా, నాకు అమ్మను చూడాలని ఉంది. ఎక్కడుందో, ఏం చేస్తుందో. మీరు బాధపడకండి సార్, మీ చెల్లెలకి ఏం కాదు. మీ చెల్లెలతో మాట్లాడతారా? ఇంకో నెంబర్ నా దగ్గర ఉంది, మాట్లాడదురు. ప్రభాస్, నాకు వచ్చేళ్ళుందని గుర్తు చేశారు. నా చెల్లెలు నాకు కావాలి. నా చెల్లెలకి ఏమనైతే నేను చచ్చిపోతాను. నేనే చచ్చిపోతానని డిసైడ్ అయితే ఇక్కడున్న వాళ్ళు ఒక్కడు బతకడు. సరే, మీ చెల్లెలకేం కాదు సార్, మీ చెల్లెలకేం కాదు. ఎక్కడున్నా నేను తీసుకొస్తాను సార్, నన్ను నమ్మండి. సరేనా? బాత్రూమ్ ఎక్కడ సార్? నేను వెతుక్కుంటా. అమ్మ తల్లి, ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావురా? అంత అయిపోయింది సార్. మీరు అన్నట్టే జరిగింది, పర్ఫార్మెన్స్ ఎక్కువ అయిపోయి నగరం నాని దగ్గర లాక్ అయిపోయి బ్లాక్ అయిపోయాను సార్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావురా? వాళ్ళ ఇంటి బాత్రూమ్ లో సార్. ఆర్జీవి గారు వంగ వీటిలో నీకు ఒక లీడ్ క్యారెక్టర్ కన్ఫర్మ్ చేశారు, ఎక్కడ ఉన్నా వచ్చి చావు సార్. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నా కర్మ సార్. నగర నాణితో పెట్టుకోవద్దన్నాను, విన్నావా? రేపు మనం హైదరాబాద్ వెళ్ళాలి. అలాగే సార్. నేను చెప్తాను, వింటారా? నా ప్రాణాలు మీరే కాపాడాలి. ఏం చేయాలో చెప్పి చావు సార్. ఓ పని చేద్దాం సార్. అబ్బాయా, ఎంతసేపు రా, ఏం చేస్తున్నావు? ఫోన్ వస్తే మాట్లాడతా. బాత్రూమ్ లో ఫోన్ ఏంది? రా. తప్పు జరిగిపోయింది సార్. అన్నా, బాత్రూమ్ లో ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అమృతని ఎవరు కిడ్నాప్ చేశారు? కిడ్నాప్ ఏంటి? అవును సార్, మళ్ళీ ఫోన్ చేస్తానన్నాడు. వెయిట్ చేయమన్నాడు సార్. వాడే సార్, మళ్ళీ ఫోన్ చేస్తాను. నగరం నాని చెల్లిని పెళ్లి చేసుకోవాలనుకున్నది నువ్వే కదరా? నాకు నానికి పాత బాకీ ఒకటి ఉంది, అది ఇప్పుడు తీర్చుకుంటా. నీ కాబోయే భార్య నగరం నాని చెల్లి నా దగ్గర ఉంది. రే అంజీ, నా చెల్లెల్ని కిడ్నాప్ చేసేంత ధైర్యం వచ్చిందిరా? నిన్ను కూడా చంపాలా అని వదిలేసా, నా ఫ్యామిలీని టచ్ చేసావు. నెల్లూరు నడి రోడ్డు మీద నీ తల కుక్కలు పిక్కు తింటాయి. మరో 24 గంటల్లో అదే బ్రేకింగ్ న్యూస్. అంజిగాడు ఎక్కడ ఉంటాడో వెళ్ళి వెతకండి. ఎక్కడ ఉంటాడో తెలుసు, వెళ్ళి పట్టుకోండి. చంపుతా, చంపుతూనే ఉంటా. అప్పటికి చావపోతే చచ్చేదాకా చంపుతా. ఇప్పుడు చెప్పండి, మీరు చంపుతారా? చచ్చినట్టు నన్నే చంపుకోమంటారా?
హలో, ఎవరు చంపుతారు? క్లారిటీ లేదా? వాట్ ఈస్ దిస్? యూఆర్ వేస్టింగ్ ఆఫ్ మై టైం. వీళ్ళు తాగేసిన బాటిల్ అమ్ముకుంటే నేను కోటేశ్వరుని అవ్వచ్చు. వీఆర్ సీరియస్లీ డిస్కస్సింగ్ హియర్ ద బ్లడీ నాట్ స్టాప్ రా. దే ఆర్ నాట్ హ్యావింగ్ యూరిన్ ట్యాంక్స్. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు డూ. తలో పక్క వెతకండి, వెళ్ళండి. అయ్యో అయ్యో, వీళ్ళంతా ఎందుకు సార్? నేను వెళ్ళి తీసుకొస్తా ఉండండి. ఏ ఆగు రే, ప్రభాస్ తో పాటు మీరు వెళ్ళండి. ప్రాబ్లం అర్థం కావట్లేదు. నేను వెళ్ పెళ్లి కూతురు చూసారా అమృత? 3 గంటలు దట్టిందనుకో. మీకు ఇష్టమైన దేవుడి మొక్క. ఏదో చెయ్యాలనుకుంటే ఏదో అయ్యింది, ఇంకా ఏమేమవుతుందో. జై మహిష్మతి. అమృత పెళ్ళి తప్పకుండా జరుగుతుంది. ఏంది జరిగేది? నీకు పెళ్ళి అయితే మా లవర్స్తో మాకు కూడా పెళ్ళిళ్ళు అవుతాయి అనుకున్నావు. నీవలే అంత చెడగొట్టావు. ఇప్పుడు చూడు, పెన్నలో పోసిన పన్నీర్ అయింది. వీలైతే ప్రేమిద్దాం రా. పోయేదే ఉంది మహా. అయితే ఎవరు అంజిగడేనా? పీకరాంజి. నీకు అమృతం అవసరం లేదా? మొత్తం చెత్త అంతా తీసుకువచ్చావు, ప్రాణాలతో చూడాలని లేదా? అక్కడ అమృత డేంజర్ లో ఉంది, నేను తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. ఇంకా కదలలేదా? అలాగే సార్. ఓకేనా? ఓకే. రై రండిరా. ఎక్కడ రమ్మంటారు చెప్పండి. మళ్ళీ ఫోన్ చేస్తాం, వెయిట్ చేయి. వచ్చేప్పుడు పాపతో రావాలా? ఓకేనా? నేను తీసుకొచ్చేస్తాను. నేను వచ్చేస్తున్నా సార్. 5 మినిట్స్. గురుగారు వెళ్ళిపోయారు, వచ్చేయండి. థ్యాంక్ యూ సార్. సార్, ఏం పర్ఫార్మెన్స్ చేసావురా బావా? అనలే, ఏమీ అనను సార్. నేను చేసిన తప్పే, కానీ మోసం చేయాలను యామార్చాలను చేయలేదు సార్. నీ గురించి నాకు తెలుసురా. ఈ అమ్మాయి పెళ్లి నుంచి పారిపోయి వచ్చిందంటేనే నేను అర్థం చేసుకోగలను. జరిగిందంతా చెప్పాను, ఇప్పుడు జరగాల్సిందేంటో చెప్పు. ఏదో చేద్దామని వెళ్ళి ఏదో అయిపోయాను సార్. వాళ్ళ అన్నయ్య వీక్ పాయింట్ తెలుసు కాబట్టి నేను బతికిపోయాను. పాపం సార్ అమ్మాయి, నన్నే నమ్ముకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. హలో సార్, ప్లీజ్ 1 రూపాయి కాయిన్ ఉంటే ఇస్తారా? లేదు, ఉన్నా ఇవ్వను. నీ వల్లే కదా ఫోన్ పడిపోయింది, ప్లీజ్ ఇవ్వండి. రే పురా కాకి, 1 రూపాయి కాయిన్ ఉంటే ఇస్తారా? ఇదేంది ఇది, కొత్తగా ఆడుకోవడమా? పోమ్మా పో. ఇంకో అమ్మాయి ఏంటి? హెల్ప్ చేస్తే డబ్బులు ఇస్తానంది, అందుకే ఒప్పుకున్నాను సార్. నిజమేనా? అవును సార్. ఆ అమ్మాయికి పెళ్లి చేస్తే తన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, భావన ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది కదా సార్. ఆ డబ్బులు ఇచ్చి భావనని ఇంట్లోంచి తీసుకొస్తా. అదే కరెక్ట్ సార్, వాళ్ళ ఇంట్లో తలదించుకోకూడదు. సూపర్ రా, ఇప్పుడే రా. ప్రభాస్ ఫ్యాన్, లవ్ యూ రా ప్రభాసా. కానీ మేము నీతోనే ఉంటాం, నేను డైరెక్షన్ చేస్తా, నువ్వు డ్రైవింగ్ చేయి. అన్నా, ఆడి టోల్ గేట్ క్రాస్ చేసి వెళ్ళాలా, ఈడ కనుక్కుంటే తెలిసిపోద్ది.
సమయమైంది. 5 నిమిషాలు అయిందంట నైలే. థాంక్స్ అండి. హలో హలో ఏ మాట చెప్పక ఓ పిల్లో హలో 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 సుబ్బు నేను చెప్పేది విను. హలో హలో నేనండి సుబ్బు ఫ్రెండ్ ని. ఎవరు? సుబ్బుకి చిన్న యాక్సిడెంట్ అయింది. ఏమవలేదు ఏమవలేదు, ఇప్పుడు బానే ఉన్నాడు. బానే ఉన్నాడా? నేను సేవ్ చేసి తీసుకొస్తున్నాను, మీ దగ్గరికి వస్తున్నాం. మీకు సుబ్బుకి నేను దగ్గరుండి పెళ్లి చేయిస్తాను, ఓకేనా? కంగారు పడకండి. మీరు ఎక్కడున్నారు? నేను గుడి పక్కన కాయిన్ బాక్స్ దగ్గర ఉన్నాను. అక్కడే ఉండండి, టెలిఫోన్ బుత్ దగ్గరే ఉండండి, నేను సుబ్బుని తీసుకొస్తున్నాను. ఈ రోజు మీ పెళ్లి నేను చేస్తాను. ఓకే, అక్కడే ఉండండి. ఓకే, వస్తున్నాను. థాంక్స్ అండి. రోజు మిల్క్ అమృతం నాకు పట్టిస్తే అమెరికా వరకు నిన్ను దగ్గరుండి పంపిస్తా. తేడా వస్తే వీళ్ళందరినీ అంటగడతా. Back set sounds are coming. Anything wrong? Don't do gullies my bike. Devane, okay, Nisham, bandi pakana pera. I will do scissoring. Control yourself. Nani ki nenu bojanu pettali. Aa bojanu yanta bhayankaranga undalante. Pelli bojanam pedtam. Evar pelike? Na pelli. Nani chellito. నాని నా కాళ్ళు పట్టుకుంటాడు. వాట్ ఆర్ యు టాకింగ్ యూస్లెస్ ఫెలో. ఏయ్ బండాపో, ఏయ్ బండాపో, ఏయ్ బండాపరా, ఏయ్ స్టాప్ ఇట్ రా, స్టాప్ ఇట్ రా. బైకిల్ ఎవడో బ్యాక్ సైడ్ నుంచి బీటింగ్ బైకిల్. ఎఫర్ట్ రాసి అప్పుదు అప్పుదు వెళ్ళిపో. దాంట్లో నుంచి ఇదో జంతు దిగిందిరా, వెళ్ళిపో. కర్మ బండాపో బండా చంపుతా మళ్ళీ చూడే. పడవా తొందరగా ఓవర్టేక్ చేయి. షెఫర్డ్ రైడు పదరా, తొందరగా పదరా. మనం వాడిని తరుముతున్నాం అనుకుంటున్నాడా? సైడ్ ఇఫర్డ్ ఏంట్రా? అవును సార్, కావాలంటే ఆప్ సారీ అడిగేద్దాం. నా చైను మొలతాడు అమ్ముకు తగరగా చావండి, పొట్టలన్నీ పగిలిపోయేలా చావండి. రే బండాపావో పగిలిపోతంతే, పోనీ త్వరగా గుడికి పోనీ. డాడీ దొరికితే కొరికి ఎలా ఉన్నాడ్రా? నువ్వు ఆపద్దు, సైడ్ ఇవ్వకు, సైడ్ ఇవ్వకు. నేను దిగిపోయా, నరికి పారేస్తా నేను. రే అమ్మాయిని పట్టుకోలు పద. సఫరింగ్ ఫర్ సిజేరియన్, ప్లీజ్ స్టాప్. సైడ్ ఇవ్వట్లేదు అన్నవాడు. నెంబర్ ప్లేట్ ఏదిరా అన్న? ముందు బండి అయిటదనా? అదే ఆయన గ్యారంటీ ఏంటి? ముందు బండి నంబర్ నాని ఫాలో అవుతున్నాడు. వీళ్ళేందన్న అల్లి బిల్లి ఆడతా పోతా ఉన్నారు. నాకేమి కనిపించట్లేదురా? నాకు మాత్రం కనిపిస్తుందా సార్? నేను కడు మూసుకోలా? హాలీవుడ్ సినిమా నారా తీస్తున్నాం మనం. కాదు సార్, మీ కొరియన్ సినిమానే. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఇది అంత అవసరమా? ముందు నా బండి నెంబర్ చూడరా.
ముందని దాటుకొని వెళ్ళరా కుత్రే పర్లేదు తప్పించుకున్నాం సార్ ముందు గుడికి వెళ్ళిపోవాలి అమ్మాయ ఎలాగో డైవర్ట్ చేసాం సార్ మీరు బండి దిక్కండి నేను ఇప్పుడే వస్తాను ఓకే ఓకే జాగ్రత్త చేయాల్సి వస్తుంది మీ అమ్మాయిలంతా ఇంతే అమ్మాయికుడు కనబడితే చాలు ఆడుకుంటారు నా మాట విను ప్లీజ్ ఇంకా మాట్లాడు సుబ్బు అసలు ఏం జరిగింది నాకింకేం చెప్పద్దు హలో వాడేసుకున్న డ్రెస్ నేను వేసుకుంటే బాగుంటుంది కదా పెళ్లి చేసుకుందాం అది నేనంటే పిచ్చి నన్నేం చేయకండి అమృత ఇదంతా వెళ్ళు నిన్నేం చేయడు సైలెంట్గా ఉండవు చెప్తున్నాను సార్ Thank you.
ట్విస్ట్ లాగుంది. మీకు మీరే ప్రేమించేసుకోవడం, మీకు మీరే గొడవలు పడడం అంత చిన్నపిల్లలు చేస్తారు. రే గుడి దగ్గర నన్ను తీసుకురండి. షూ ఏం చేస్తున్నాడు వీడు? నాకు అసలు తెలియక అడుగుతాను, అసలు మీ బాధేంటి? ఎవరి ప్రేమ గొప్పదనేగా? నీది కాదు నాది కాదు, మన ప్రభాస్ ప్రేమ గొప్పది. నువ్వు సూపర్ సూపర్. ఇప్పుడు మీ అన్నయ్య మన ఇద్దరు పెళ్లి చేస్తాడు, చెప్పు. నాకు తెలీదు, నేను చెప్పను. నువ్వు కావాలంటే తప్పించుకో, ఇప్పటి నుంచి నువ్వే నా ప్రభాస్. ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించాను. అది కూడా నువ్వే చెప్పు. ఇదే నగరం నాని ఇల్లు, నీ చెప్పినట్టు చెయ్యి. ఆ ఊపులి మధ్యలో ప్రభాస్ పెళ్లి ఫినిషింగ్ టచ్. యాక్షన్. తెలుసు, మీరే తీసుకొచ్చారు. నేనా? అవును మీరే. ఎవరు? అమ్మా, వాడు నాకు చాలా కావాల్సిన వాడు, వాడు పెళ్లి నేనే చేయాలి. చేస్తా. నువ్వు ఇక్కడే ఇక్కడ కూర్చో, నీ పెళ్లి చేసే పంపిస్తా. Thank you.